ఫ్రెండ్స్ నేనైతే పల్సర్ 125 ఉంది కదా, పల్సర్ 125 అయితే పర్చేస్ చేశాను అనమాట, కొన్నాను. దాని గురించి ఫుల్ వీడియో అన్నది ఒకటి, బైక్ రివ్యూ అన్నది ఒకటి తీస్తాను. ఇదైతే ఎలా కొన్నాను, ఎంత పడింది, కాస్ట్ ఎంత, ఈఎంఐ ఎంత, ఏ ఫైనాన్స్, ఎక్స్చేంజ్ ఏ వెహికల్ తీసుకున్నాను క్లియర్గా చెప్తాను. దానికోసం మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇదిగోండి, ఇదే నా అపాచీ. ఈ బండి వచ్చేసరికి 2010 మోడల్ అనమాట, స్టిల్ ఇది వర్కింగ్. అండ్ దీనికి వచ్చేసరికి ఎస్సీ ప్రాజెక్ట్ ఎగ్జాస్ట్ వేసుకొని ఇక్కడ లోకల్ తిరగడానికి ప్రాక్టీస్కి అట్లా యూస్ చేసేవాడిని అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మనం అంటే ఎక్స్చేంజ్ కింద పెట్టాం అనమాట. ఎక్స్చేంజ్ కింద పెడితే ఇది ఇంకా 1 ఇయర్ ఉంది మనకి. అంటే ఒక బైక్ వచ్చేసరికి 15 ఇయర్స్ ఉంటుంది కదా లైఫ్, ఇంకా 1 ఇయరే లైఫ్ ఉంది. ఇంకెందుకులే కొత్త బైక్ తీసుకుందాంలే అనేసి అని ఎక్స్చేంజ్ అయితే పెట్టాను. ఇవన్నీ మళ్ళాగే అందరూ అమ్మేసిన బైక్స్ అనమాట, సెకండ్ హ్యాండ్లు. ఇవి కూడా సేల్ చేస్తారు వీళ్ళు, బజాజ్ వాళ్ళు. ఈ షోరూమ్ వచ్చేసరికి మనకి సిరిపురం దగ్గర ఉంది. అండ్ నేను ఏదైతే వెహికల్ చూసానో ఆ వెహికల్ని ఆల్రెడీ అడ్వాన్స్ కట్టకముందు వాళ్ళు అయితే రెడీ చేస్తున్నారు. ఆ వెహికల్ని అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇది మనకి పల్సర్ 125 స్ప్లిట్ సీట్ అనమాట. అంటే సీటు 2 సీట్గా ఉంటాయి కదా, స్ప్లిట్ సీట్ అనమాట, డబుల్ సీటు. అండ్ ఇది వచ్చేసరికి కొద్దిగా అంటే యూస్ చేస్తుండే కొద్దిగా బాగానే ఉంటుంది, మరి అంకుల్ బైక్లా కాకుండా కొద్దిగా మిడ్ ఏరియాలో ఉంటుందని ఈ మోడల్ తీసుకుంటాను. అండ్ 125 తీసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే 50 to 55+ మనకు మైలేజ్ వస్తుందని చెప్పారు. మనమైతే కంపల్సరీ టెస్టింగ్ చేసి ఒక వీడియో అయితే నేను పెడతాను ఎంత మైలేజ్ వస్తుందని. ఇది ఒక్కటే కాదు, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏ బళ్ళు ఉన్నాయి, దానికి ఎంత మైలేజ్ వస్తుంది అనేది ప్రతి ఒక్క వీడియో నేను తీసి పెడదాం అనుకుంటున్నాను. దీనికోసం అయితే మీరు నాకు కొంచెం ఎంకరేజ్ చేస్తే చాలు, మన సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కితే నాకు చాలు. అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ అనమాట, ఇదిగోండి స్ప్లిట్ సీట్ అని చెప్పాను కదా ఇది. అండ్ ఇది మనకి రెడీ చేస్తున్నారనమాట వెహికల్, సీట్ కవర్స్, ఇంకా బ్యాటరీ లోపల ఉండిద్ది కానీ అది పవర్ పెట్టరు కదా, పవర్ పెట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే మన మిర్రర్స్, ట్యాంక్ కవరు, వెహికల్ కవరు. అండ్ దీనికి వచ్చేసరికి కింద బెల్లీ ప్యానల్ వస్తుంది, ఈ మోడల్కి మామూలు మోడల్కి రాదు. ఇది వచ్చేసరికి మన NS 200 BS 7 or 8 మనకు ఐడియా లేదు, BS 7 అని నేను అనుకుంటున్నాను. హెడ్లైట్ అయితే వేరే లెవెల్లో ఉందన్నమాట లుక్. అండ్ స్పీడోమీటర్ చూడండి ఎలాగుందో, ఓడోమీటర్ చాలా బాగుంది. కాకపోతే పాత NS లుక్ బెస్ట్ అనుకుంటున్నాను. ఇది కొద్దిగా పెద్ద స్పీడోమీటర్ వచ్చింది, మొత్తం డిజిటల్ అనమాట. లుక్ పరంగా అయితే సేమ్ ఆ మోడల్ ఈ మోడల్ ఒకలాగా ఉంది, కాకపోతే హెడ్లైట్ స్పీడోమీటర్ అనేది మారింది. దాని గురించి ఒకసారి వీడియో కోసం నేనైతే వాళ్ళని వెహికల్ రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. అండ్ ఇది వచ్చేసరికి మన పాత బండికి ఎంత వాల్యూ కట్టారన్నది మీకు ఈ పేపర్లో ఉంది చూడండి. దీనికి వచ్చేసరికి మనకి 15,385 రూపాయలు కట్టించుకున్నారు. అండ్ ఇప్పుడు ఏదైతే మీరు పల్సర్ బైక్ చూసారో మనకు ఉంటుంది, దాని రేటు 124,000 రూపాయలు. అది 124,000కి మనం ప్రజెంట్ 24,000 రూపాయలు డీపీ కడితే రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మనకి ఫైనాన్స్ చేస్తారనమాట. ఫైనాన్స్ చేసి మనకి నెలకి ఈఎంఐ 3,850 రూపాయలు పడింది. వడ్డీ వచ్చేసరికి 46,000 or 45,000 పడింది 3 ఇయర్స్ కాబట్టి. అండ్ ఇది ఎందుకంటే మనకి బండి కాస్ట్ ఎంత పడింది, సీసీ తక్కువ, మోడల్ ఏమో కొద్దిగా వేరే కదా, స్ప్లిట్ సీట్ కాబట్టి ఇంత రేటు పడింది. అదే నార్మల్ సీట్ అయితే మనకి 111,000. ఇవన్నీ ఇంకోటి ఏంటంటే ఇది వాళ్ళకి అప్పటికే 9:30 అయిపోయింది, వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారంటే ఇంకా టీఆర్ ఏం రాకుండానే మన అలా అదే క్లాత్ తీయడం అన్నది చేసి వీడియో తీసుకుంటారని చెప్తే తీసుకోమని చెప్పారు. అండ్ ఇది వచ్చేసరికి ఆర్టీఓ ప్రాసెస్, టీఆర్ నెంబరు జనరేట్ అవ్వలేదన్నమాట. దగ్గర దగ్గర మేము సాయంత్రం 4:35 వెళ్తే నైట్ 9 or 10 అయిపోయిందనమాట. ఎందుకు లేట్ అయిందంటే అక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. మన బండి 119,000 అనుకొని ఆయన పేపర్లో సరిగ్గా చూడకుండా, వాళ్ళ లిస్ట్ పేపర్ ఉంటుంది కదా చూడకుండా, 124,000 రూపాయలు బండి 119,000 అని చెప్పి మొత్తం డీఓ అన్నీ వచ్చేసిన తర్వాత ఇలా క్యాన్సిల్ చేసుకునే స్థితి వరకు వెళ్ళిపోయాను అనమాట. ఇంకా తప్పదని చెప్పి ఇచ్చామని చెప్పారు. ఇంకొకసారి రెడీ చేసుకున్న తర్వాత వాళ్ళకి లాస్ మనకి లాస్, ఇంకెందుకులే కొనుక్కుందామని వచ్చాను కదా అని తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి మనకి 3 లీటర్స్ పెట్రోల్ అయితే వాళ్ళు పోసారనమాట, 3 లీటర్స్ మనకు ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే వెహికల్ బట్టి లీటర్స్ వేస్తారనమాట. అండ్ ఇక్కడ సిగ్నేచర్స్ ఎందుకు పెడుతున్నానంటే మనం వెహికల్కి ఏదైతే సీట్ కవర్, మిర్రర్స్, బాడీ కవర్, ఇంకా ట్యాంక్ కవర్, హెల్మెట్ ఇవన్నీ ఫ్రీ ఇచ్చారు. అవన్నీ మనం రిసీవ్ చేసుకున్నాం లేదన్నది దానికోసం అయితే సంతకం పెట్టించుకున్నారు. అండ్ చూసారు కదా బండి కాస్ట్ అయితే 124,000 రూపాయలు.
అండ్ డిపి వచ్చేసరికి 24,000. మనం ప్రెజెంట్ అయితే మన బండి ఇవ్వగా 5,000 పే చేశాను, ఇంకా 4,000 ఏమో ఒక 1 వీక్ టైం ఇచ్చారు, ఎందుకంటే అక్కడ ఉన్న ఒక పర్సన్ మనకు తెలిసిన వాళ్ళు అనమాట. అండ్ ఈ వెహికల్కి వచ్చేసరికి నేను ఫ్యాన్సీ నెంబర్కి అయితే అప్లై చేశాను అనమాట. ఫ్యాన్సీ నెంబర్ అంటే ఏదో కాదు, డేట్ ఆఫ్ బర్తే. డేట్ ఆఫ్ బర్త్కి మ్యాక్సిమం ఎవరు కూడా బిడ్డింగ్ చేయరని అనుకుని నేను పెట్టాను. ఒకవేళ మనకి ఇష్టం లేకపోతే అది క్యాన్సిల్ చేసుకుంటే నార్మల్ నెంబర్ జనరేట్ అయిపోతుంది అనమాట. నేను ఏ నెంబర్ పెట్టుకున్నాను అన్నది మీకు ఒక వీడియోలో కూడా చెప్తాను. అండ్ ఇదిగోండి మన బండి అయితే డెలివరీ అయితే ఇచ్చేస్తున్నారు. మీరు అందరూ అనుకుంటారు మన బండి మనమే ఫస్ట్ తోలాలని, కానీ మనకంటే ముందు మెకానిక్లే తోలుకొని వచ్చి మనకి ఇస్తారనమాట, ఎందుకంటే వాళ్ళు టెస్ట్ చేయాలి కదా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయో లేవా అనేది. ఇదిగోండి ఫైనల్గా నా బండి అయితే డెలివరీ అయితే తీసుకున్నాను. ఇది నా బండి లుక్. దీని ఫుల్ వీడియో నేనైతే ఒకటి చేస్తాను, మైలేజ్ వీడియో రివ్యూ కూడా చేస్తాను. దీనికోసం నా ఛానల్ అయితే మీరు ఇప్పుడే కిందకి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.